తెలంగాణ గ్రూప్ వన్ మెయిన్స్ పరీక్షలు నేడు ప్రారంభం కానున్నాయి పరీక్షను వాయిదా వేయాలని నిరసనలు డిమాండ్ల మధ్య నిర్వహణ కోసం ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో నలభై ఆరు కేంద్రాల్లో ముప్పై ఒక్క వేల మూడు వందల ఎనభై మూడు మంది పరీక్షలు రాయనున్నారు మధ్యాహ్నం ఒకటిన్నర తర్వాత ఏ ఒక్కరిని కేంద్రంలోకి అనుమతించేది లేదని టీజీపీఎస్సీ ప్రకటించింది ఒకే హాల్ టికెట్తోనే ఈ నెల ఇరవై ఏడు వరకు జరిగే అన్ని పరీక్షలు రాయాల్సి ఉంటుందని స్పష్టం చేసింది అరవై మూడు పోస్టుల భర్తీ కోసం నేడు గ్రూప్ వన్ మెయిన్స్ పరీక్షలు ప్రారంభం కానున్నాయి మధ్యాహ్నం రెండు గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు జరగనున్న ఈ పరీక్షల కోసం టీజీపీఎస్సీ అన్ని ఏర్పాట్లు చేసింది గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో నలభై ఆరు కేంద్రాల్లో ముప్పై ఒక్క వేల మూడు వందల ఎనభై మూడు మంది పరీక్షలు రాయనున్నారు హైదరాబాద్లో ఎనిమిది రంగారెడ్డిలో పదకొండు మేడ్చల్ జిల్లాలో ఇరవై ఏడు కేంద్రాల్లో ఈ నెల ఇరవై ఏడు వరకు పరీక్షలు జరగనున్నాయి మధ్యాహ్నం పన్నెండున్నర నుంచి కేంద్రాల్లోకి అనుమతించనున్నారు ఒకటిన్నర తర్వాత ఏ ఒక్కరిని అనుమతించబోమని అధికారులు ఇప్పటికే స్పష్టం చేశారు స్క్రైబ్ల సహాయంతో పరీక్ష రాసేవారి కోసం నాలుగు కేంద్రాలు ఏర్పాటు చేసిన టీజీపీఎస్సీ అదనంగా మరో గంట సమయాన్ని కేటాయించింది జీవో ఇరవై తొమ్మిది రద్దు చేసి పరీక్షను వాయిదా వేయాలన్న ఆందోళనలతో అధికారులు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు అన్ని కేంద్రాల్లో సీసీటీవీ కెమెరాల్ని ఏర్పాటు చేసి టీజీపీఎస్సీ కార్యాలయానికి అనుసంధానం చేశారు వీటి ద్వారా అధికారులు ఎప్పటికప్పుడు పరీక్షా నిర్వహణను పర్యవేక్షించనున్నారు పరీక్షా కేంద్రాల్లో బయోమెట్రిక్ విధానాన్ని పగడ్బందీగా అమలు చేయాలని టీజీపీఎస్సీ అధికారుల్ని ఆదేశించింది ఈ ప్రక్రియ పూర్తయ్యే వరకు ఎవ్వరూ బయటకు రావడానికి వీల్లేదని స్పష్టం చేసింది అభ్యర్థులు తొలి రోజు పరీక్ష రాసేందుకు ఉపయోగించిన హాల్ టికెట్ నే చివరి రోజు వరకు ఉపయోగించాలని పేర్కొంది అభ్యర్థులు హాల్ టికెట్లు ప్రశ్నాపత్రాల్ని తుది నియామకాలు పూర్తయ్యే వరకు భద్రపరచుకోవాలని తెలిపింది విధుల నిర్వహణలో ఇన్విజిలేటర్లు ఖచ్చితమైన నియమ నిబంధనలు పాటించాలని ఆదేశాలు జారీ చేసింది అభ్యర్థులు బ్లాక్ లేదా బ్లూపెన్ పెన్సిల్ ఎరేజర్ హాల్ టికెట్లు మాత్రమే తీసుకురావాలని స్పష్టం చేసింది హాల్ టికెట్ తో పాటు ప్రభుత్వ గుర్తింపు పొందిన ఫోటో ఐడెంటిటీ కార్డును పరిశీలించిన తర్వాతే అభ్యర్థుల్ని లోపలికి అనుమతించనున్నారు ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్లను అనుమతించబోమని స్పష్టం చేసింది